తెలంగాణ వ్యాప్తంగా కరోనా స్పైర్ విహారం చేస్తోంది. పలు జిల్లాల్లో వైరస్ సెకండ్ వేవ్ సర్వేగంగా వ్యాపిస్తోంది. వైరస్ బారిన పడి ఏకంగా సగం ఊరే ఐసోలేషన్లోకి వెళ్ళిపోయింది. వికారాబాద్ మండలంలోని ఎర్రవల్లిలో ప్రజలు కరోనాతో అల్లాడిపోతున్నారు. ఎర్రవల్లి గ్రామస్తుల పరిస్థితి దయనీయ స్థితిలో ఉంది. కరోనా ధాటికి ఊరంతా చెల్లాచెదురైంది. ఆ ఊరి జనాభా 1400 మందిగా ఉంటే వారిలో సుమారు 600 మందికి కరోనా వైరస్ సోకింది. శ్వాస తీసుకునేందుకు ఇబ్బంది పడి వారం క్రితం ఇద్దరు మృతి చెందారు. జనమంతా వెళ్లిపోయి తమ వ్యవసాయ పొలాల వద్ద గుడిసెలు వేసుకుని క్వారంటైన్లో గడుపుతున్నారు. అధికారులు తమ గోడు వినిపించుకోవటం లేదని వాపోతున్నారు. గ్రామంలో హెల్త్ క్యాంప్ ఏర్పాటు చేసి అందరికీ టెస్టులు చేయాలని గ్రామస్తులు ఇటీవల గ్రామానికి వచ్చిన కలెక్టర్కు విన్నవించారు. అయినా ఎలాంటి స్పందన లేదని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రోజు ఏఎన్ఎం మాత్రం గ్రామానికి వచ్చి వెళ్తోందని చెప్తున్నారు. కరోనాతో చనిపోయిన వారికి అంత్యక్రియలు నిర్వహించేందుకు ముందుకు రాకపోవడంతో కోఆప్షన్ మెంబర్ జాఫర్ జేసీబీల సాయంతో గుంతలు తవ్వించి మృతదేహాలను పూడుస్తున్నారు. ఈ సమయంలో దొంగలు ఊరి మీద పడి దోచుకుపోయినా అడిగే నాదుడే లేదని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. విషయం తెలిసిన వికారాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ ఆనంద్ గ్రామంలో పర్యటించారు. గ్రామస్తులను పరామర్శించారు. మూఢనమ్మకాలు నాటు వైద్యాన్ని ఆశ్రయించరాదని సూచించారు. ఊపిరితిత్తులు బాగా పనిచేయాలంటే బ్రీతింగ్ ఎక్సర్సైజులు వంటివి చేయాలని ప్రజలకు సూచించారు ఎమ్మెల్యే డాక్టర్ ఆనంద్. కొంచెం కేసులు ఉన్నాయని అన్నారు. ఇక మాకు చాలా చిన్న పిల్లలు ఉన్నారు. ఇక ఈయనే మేము పొద్దుగా లేచిన తోట చేసుకొని ఇక్కడికి వస్తాము. ఇక్కడికి వచ్చి చేసుకుంటాము. ఇక మంది గిట్లా సుస్థ అవుతారని మొన్న ఒక నా డాక్టర్ అమ్మ చెక్ చేసిందంట. ఇక అట్లా చెక్ చేసుకుంటే బాగుంటుంది. ఇక మనకు పిల్లలు చిన్నగా ఉంటాయని పిల్లలు దొరుకుని ఇక్కడ చల్లగా ఉంటుంది గాలి అని ఇక్కడ వస్తాం. నీళ్ళు గిళ్ళు ఉన్నాయని ఇన్ని ఉన్నాము. ఇక రాత్రి వారసం కొట్టాలకి పిల్లగాడు బుగ్గులు పట్టి డోర్మితే వికారాబాద్ మండలం. దయచేసి నేను అధికారిక యంత్రాంగానికి మరియు గౌరవ ముఖ్యమంత్రులు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారికి మరియు గౌరవ శాసనసభ్యులు మెతుకు ఆనంద్ గారికి జిల్లా కలెక్టర్ గారికి నేను వేడుకునేది ఏమనగా మా వికారాబాద్ మండలం ఎర్రవల్లి గ్రామంలో కోవిడ్ కేసులు చాలా విజృంభిస్తున్నాయి. రోజు రోజుకి కేసులు రెట్టింపవుతున్నాయి. తద్వారా జనాలు భయాందోళనకు గురవుతున్నారు. పొలాల దగ్గరకు నివాసం ఉండేటటువంటి ఒక పరిస్థితి వచ్చింది. కాబట్టి అధికార యంత్రాంగం అంతా మాకు గ్రామాన్ని హెల్త్ ఎమర్జెన్సీగా ప్రకటించి 24 గంటలు అందుబాటులో ఉండేటట్లు ఒక ఆక్సిజన్ అంబులెన్స్ ప్లస్ ఒక వైద్యుణ్ణి ఎర్రవల్లి గ్రామంలో 24 గంటలు ఉండేటట్లు చర్యలు తీసుకోవాలని చెప్పేసి కోరుకుంటున్నాం. తద్వారా మా గ్రామాన్ని కోవిడ్ రహితమైనటువంటి గ్రామంగా చేయాలి. ఎందుకంటే గ్రామం అనేది చాలా ప్యానిక్లో ఉంది, చాలా భయాందోళనకు గురవుతుంది. కాబట్టి ప్రజల్లో ఉన్నటువంటి అపోహల్ని దూరం చేసి దయచేసి మా గ్రామాన్ని కాపాడగలరని చెప్పేసి. ఇప్పటికీ ఇద్దరు చనిపోయినారు కోవిడ్ తోటి, కేవలం బ్రీతింగ్ ప్రాబ్లం తోటి చనిపోయినారు, ఆక్సిజన్ అందక చనిపోయినారు. ఒక గంట వ్యవధిలోనే సైద్లాపురం సమంత అని, పట్టల సుభాకర్ రెడ్డి అని చెప్పేసి దాదాపు 35-40 సంవత్సరాల వయసు ఉన్నటువంటి వాళ్ళు, మంచి భవిష్యత్తు ఉన్నటువంటి వాళ్ళు, వాళ్ళ కుటుంబాలని ఆగం చేసి చనిపోవడం అనేది జరిగింది. కేవలం వాళ్ళకి ట్రీట్మెంట్ అందకపోవడం వల్లనే వాళ్ళు చనిపోవడం అనేది జరిగింది. సైంటిఫిక్ బేసిస్ లేకుండా, అంటే శాస్త్రీయత లేకుండా ఏమన్నా నాటు వైద్యము చేసుకుంటే వాళ్ళ ప్రాణాల మీదకి రావటానికి అవకాశం ఉంటుంది. మొన్నెప్పుడో చూసిన నేను కర్ణాటకలోనో ఎక్కడోనో నిమ్మకాయ ముక్కులో బిండుకున్నట్టయితే వాళ్ళకు కరోనా దూరం అవుతుంది అంటే ఎవరో బిండుకుంటే అది ఊపిరితిత్తులకు పోయి చనిపోవడం జరిగింది అని చెప్పి చెప్తా ఉన్నారు. కాబట్టి అటువంటి శాస్త్రీయత లేని వాటిని, నాటు వైద్యాన్ని ఎవరు కూడా ఆచరించొద్దు అనేటటువంటిది రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాము. ఏదైతే డాక్టర్లు చెప్తారో డాక్టర్ల సలహాలు తీసుకొని మాత్రమే దాన్ని పాటించాలి. కానీ ఈ పేపర్లో చూసో, వాట్సాప్లలో చూసో ఊహాజనితంగా ఉన్నటువంటి వాటిని ఎవరు కూడా దయచేసి పాటించొద్దు అనేది చెప్తా ఉన్నాము. ఎర్రవల్లి గ్రామం లోపల కరోనా కేసులు ఎక్కువైనాయి అనేటటువంటిది సమాచారం వస్తే నేను ఈరోజు వైద్యాధికారులతోటి, అట్లాగే మిగతా డిపార్ట్మెంట్ పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ వాళ్ళతోటి ఇక్కడికి రావడం జరిగింది. ఎవరికన్నా పాజిటివ్ వచ్చి ఇంట్లో సదుపాయం లేకపోతే, గది ఒకటి రెండే ఉంది, అక్కడ ఉన్నటువంటి కుటుంబ సభ్యులు ఎక్కువగా ఉన్నట్లుంటే వాళ్ళ దగ్గర సదుపాయం లేదు అనుకుంటే సదుపాయం కల్పించడానికి మేము ప్రభుత్వం తరపున అనంతగిరి లోపల, అట్లాగే సాయి డెంటల్ కాలేజ్ లోపల ఏర్పాటు చేయడం జరిగింది. శాంతి కోసం యుద్ధం, పరిష్కారం కోసం పోరాటం కొనసాగుతూనే ఉంటుంది. నంబర్ 1 మాత్రమే కాదు, అంతకు మించి.